ఖమ్మంలో అక్రమాల బీఆర్ఎస్ పుట్టలో నుంచి పెంజర్లు, నాగుపాములు, రక్త పెంజర్లు, కొండ చిలువలు ఇటువంటివన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటిని పట్టుకార్లతో తీస్తున్నాం ప్రజల సహకారంతో. మీడియా కూడా సహకరిస్తుంది. దీంట్లో ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఆ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక తీస్తున్నది. మిగతా పత్రికలు కూడా ఈ బాటని పయనించాలని శాటిలైట్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అందరం కలిసి ఇటువంటి విషనాగులన్నిటినీ బయటికి తీద్దాం. ఇది మంచి సంస్కృతికి దారితీస్తుంది. గతంలో రకరకాల కారణాలతో మీడియా తన స్వేచ్ఛని కోల్పోయిందనో లేదంటే కొంత ఆగిందనో భావిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేవు కాబట్టి దీన్ని బయట తీయాలి. ఖమ్మంలోని పగడాల నాగరాజు అక్రమాల పుట్ట ఇవాళ ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. అది ఇంతకుముందే మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్లో అతను బైపాస్ రోడ్లో గజం 2 లక్షల రూపాయల విలువైన 415 గజాలు మొన్న ఎన్నికల ముందు 2 నెలల ముందు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం బయట పెట్టాం. అదే విషయం పరోక్షంగా వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం. అక్రమ బద్దీకరణ. ఇక్కడ ఇంటి నెంబరు ఒకటి పెట్టి ఆ ఇంటి నెంబర్లో కూల్చేసింది ఉంటే ఇంకోటి ఖాళీ స్థలానికి పెట్టేసి ఈ జీవో నెంబర్ 5859 డిసెంబర్ 31 వచ్చిన జీవో, దాని ద్వారా అప్పుడే అక్రమాలు జరిగినాయి. దాన్ని మళ్ళీ ఆ తర్వాత అటువంటి జీవో మళ్ళీ వస్తే మళ్ళీ చేయొచ్చు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కొన్ని వందల వేల లక్షల ప్లాట్లని క్రమబద్ధీకరణ చేసుకునే దానిలో భాగంగానే 2020 జూన్ 2 వరకు కూడా మళ్ళీ దాన్ని పొడిగించి తీశారు. దాన్ని ఉపయోగించుకొని కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని క్రమబద్ధీకరణ చేసుకున్నారు. దీంట్లో ఏంటంటే పేదలు 120-125 గజాల లోపు ఏదైనా ఆక్రమించుకొని ఉంటే గత్యంతరం లేకపోతే వాళ్ళకి ఫ్రీగా చేయాలి, ఆ పైన ఎక్కువ ఉంటే కొంత రుసుము చెల్లించుకోవాలని పెట్టారు. కానీ దీన్ని ఉపయోగించుకొని అసలు బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు, ఆస్తులు, కోట్ల కోట్ల ఆస్తులు, స్థిరచర ఆస్తులు ఉన్నప్పటికీ దాన్ని వాళ్ళ సొంతం చేసుకోవడం కోసం ఎక్కడ కన్ను పడితే అక్కడ కబ్జా చేయడం, రెవెన్యూ అధికారులని, మున్సిపాలిటీ అధికారులని, అక్కడ పంచాయతీ అధికారులని వాళ్ళకింత ఇచ్చి కుమ్మక్కై పటేల్ పటవారు తలుసుకుంటే ఎట్టగొడతవ కొట్ర బిడ్డ అన్నట్టుగా మొత్తం చేశారు. వీటిని ఇప్పుడు ఈ అనకొండలు, కొండ చిలువలు, తాసుపాములు, నాగుపాములు, పెంజర్లు, రక్త పెంజర్ని ఒక్కొక్కటి తీస్తున్నాం. ఇప్పుడు పగడాల నాగరాజు యొక్క చిట్టా బయటకు తీయబోతున్నాం. అందులో బాగానే జ్యోతి పత్రికలో ఇది వాళ్ళ వచ్చింది, మేమే కావాలని చాలామందికి సమాచారం ఇస్తున్నాం. అందులో బాగానే ఇక్కడ చూస్తే మట్టి గుట్టలు. ఈ మట్టి గుట్టల గురించి లోకాయుక్తలో 901/2020 B1 కోర్టులు వేస్తే 4 సంవత్సరాల నుంచి విచారణ జరిగింది, 16 కోట్లు ఫైన్ వేశారు. అయినా కూడా 10 ఎకరాల పర్మిషన్ తీసుకొని 200 ఎకరాలు దవ్వారు. రంగనాపాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా 75,000 క్యూబిక్ మీటర్ల మట్టి పర్మిషన్ తీసుకొని 13,50,000 క్యూబిక్ మీటర్లు మట్టి అక్రమంగా తవ్వారు. నిన్న మొన్న మాత్రమే ఆగింది. మరి నిజంగా సక్రమంగా రవాణా చేసే మట్టి అయితే మరి ఇప్పుడు కూడా ఈరోజు డిసెంబర్ 20, ఈరోజు కూడా 2023, ఈరోజు కూడా తోవాలి కదా, రవాణా చేయాలి కదా, మళ్ళీ ఎందుకు ఆగింది? ఎప్పుడైతే మేము కోర్టులో ఫిర్యాదులు వేసి లోకాయుక్త, మైనింగ్ డైరెక్టర్ లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వచ్చినప్పుడు ఆగారు, మళ్ళీ ఇప్పుడు ఆగారు. మరి రాత్రి పగలు నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో ప్రొక్లైన్లు పెట్టి చీమల పుట్టల్లో తవ్వారు కదా, ఇవన్నీ కూడా బయటికి త్వరలోనే తుమ్మల నాగేశ్వర గారు తీస్తారని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి హెచ్చరికలు చేసిపోయారు, మీ అంతటా మీరు తీస్తే పర్వాలేదు, లేదంటే మేమే మొదలు పెడితే మీ బతుకులన్నీ బండారం చేస్తామని చెప్పి హెచ్చరించారు. మనకి 3 మంత్రులు ఉన్నారు. దీంతో ఖమ్మం జిల్లా చరిత్రలో జరగనటువంటి అక్రమాలన్నింటినీ బయటికి తీసి మళ్ళీ చరిత్రలో జరగకుండా రూపుమాపకపోతే, అణచి వేయకపోతే ఈ అక్రమార్కులు, వాళ్ళకి సహకరించిన అధికారులని జైల్లో పెట్టకపోతే ఇటువంటిది మనం ఆపలేం. దీనికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాం. అదే కాదు, ఈ విషయాలన్నీ కూడా మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్లో గతంలోనే చేశాం. అదొక్కటే కాదు, ఈ పగడాల నాగరాజు ఇక్కడ వేశాడు, ఇది రమణగుట్టలో
గుట్ట శిఖరం మీద 2000 గజాలు చదరపు గజాలు వేసి దీన్ని కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి చేశాడు. ఇదే కాదు, ఆర్టీఓ ఆఫీస్ నుంచి గట్ట సెంటర్ పోతుంటే కుడిపక్క చర్చి పక్కన 2000 గజాలను ఆక్రమించి అది కూడా చేశాడు. ఈ మొత్తంగా చూస్తే ఒక్క పగడాల నాగరాజే సుమారు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని క్రమబద్ధీకరణ చేసుకోవటమో ఆక్రమించి అమ్ముకోవటమో స్వాధీనం చేసుకోవటమో తెలుస్తున్నది. ఈ నాగరాజుని, ఈ బుస కొట్టే నాగరాజుని బుస ఆపి కొంచెం తలకాయ వంచింది. ఈ తలకాయ వంచిన దాన్ని చిత్రవాదం చేయాలంటే ప్రజలే దీని మీద చైతన్యంగా ఆలోచించి మన మంత్రుల ముగ్గురికి ఈ విషయం తెలియజేసి దాన్ని అదుపు చేయాలని, వాళ్ళని జైలుకి పంపించాలని ఇది ప్రజలు కోరుతున్నారు. ఇదే కాదు, ఇంకో చూద్దాం, యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూద్దాం. దీంట్లో మేము పదే పదే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పదవి వచ్చిన దగ్గర నుంచి మేము దీని మీద పోరాడుతున్నాం. దాంట్లో భాగంగానే విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇవన్నీ అధికార అంతమ్మున చూడవలే అయ్యగారి భోగములు అన్నట్లుగా ఇప్పుడు ఈ నాగరాజు చిట్ట మొత్తం బయటకు వస్తుంది. మీడియా వారు ఇప్పటికైనా కదిలి దీన్ని ఉపయోగించుకొని వారి పత్రికలు, శాటిలైట్ మీడియా, సోషల్ మీడియా వారి యొక్క విలువని బాగా కాపాడుకునే విధంగా, విలువ ప్రతిష్ట పెంచుకునే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియోలు గతంలోనే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చాయి. ఇవన్నీ చూడండి, ఇక్కడ నకిలీ పేరుతో సంతకం చేసేదండి పోలీసులు. అంటే నకిలీ సంతకాలు పెట్టినా కూడా పోలీసులు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయట్లేదు, కానీ అక్రమ కేసులు మాత్రం గతంలో ఫుల్లుగా పెట్టారు. ఇక్కడ కలెక్టర్ గారు పువ్వాడ మత్తులో మత్తు వదలలేదా అంటే పువ్వాడ మత్తు వదలలే, ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, మీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పువ్వాడ అజయ్ కుమార్కి సేవ చేయడానికి ఉన్నాం అన్నట్టుగా కలెక్టర్ ఉన్నాడు. ఖమ్మం పోలీస్ బాస్ ఇదేంటండి, ఇదేం పనండి చీచి అని పెడితే, ఒకడు అధికార పార్టీ నాయకుడు అక్రమాలు చేసిందే కాక దుర్మార్గాలు చేసిందే కాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ నిన్నే ఉరికిచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తే 307 పెట్టమంటే 327 306 పెట్టాము, అది ఇది ఏదైనా ఒకటే అంటారు. అంటే ఇంకా పోలీసులు వారి మాయల్లోనే ఉన్నారు. దీనికి కారణం ఏ అక్రమార్కులతోటి పోలీసులకు ఉన్న అనుబంధం మొత్తం బయటకు వస్తుందేమో అని భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ మొన్ననే 6వ డివిజన్ కోటిది స్టార్ట్ అయింది, అది కొనసాగుతుంది. తుమ్మల ఆదేశం ఇచ్చిన తుంగల తొక్కిన కలెక్టర్ కలెక్టరు కమిషనర్లని, మంత్రి తుమ్మల మంత్రి అయినా ఖమ్మంలో పువ్వాడ పాలన జరుగుతుందని పెట్టాం. దీంట్లో ఖమ్మంలో కాలనాగులు భరతం పడతాం, దీంట్లో మేము కోటికి సంబంధించింది వీడియోలో పెట్టాం. అదేవిధంగా డాక్యుమెంట్తో సహా దీంట్లో ఉంది. దీన్ని మీరు మంచిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ మొత్తం వీడియోల్లో మొత్తం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీని ఓపెన్ చేసి దాంట్లో వీడియోస్లోకి వెళ్ళి చూస్తే ఈ అక్రమాలన్నీ వందలు కనపడతాయి. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా పేరు కోయిండి వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. వరుసగా కోటి, నాగరాజు, జస్వంతు, ఇంకొకరు ఈ పాములన్నిటినీ పట్టి ప్రజల ముందు పెడతాము. ప్రజలు చితక్కు కొడతారో, మంత్రులు ఏం చేస్తారో ఇప్పుడు నిజమైన ప్రజాప్రతినిధుల్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే.